రూపాయి పెడితే ఈ రోజుల్లో ఏమొస్తుంది? కానీ 10 పైసలకు బిర్యానీ దొరికిందంటే నమ్ముతారా? నిజమండి, తమిళనాడులో చాలా ప్రాంతాల్లో కారు చౌకగా బిర్యానీ దొరికేసరికి జనం బారులు తీరారు. తెల్లారక ముందే వచ్చి క్యూ కట్టారు. తమిళనాడులో బిర్యానీ వేడుకల్లో భాగంగా కోయంబత్తూర్, తిరుచి, కన్యాకుమారి, మదురైలో సెంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల 10 పైసలకే బిర్యానీ విక్రయించడంతో జనం ఎగబడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓవైపు కరోనాతో అల్లాడుతున్న వేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా జనం ఇలా గుమిగూడడంపై అధికారులు మండిపడ్డారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. రూపాయి పెడితే ఈ రోజుల్లో ఏమొస్తుంది? 10 పైసలకే బిర్యానీ దొరికిందంటే ఈ రకంగా ప్రజలు ఎగబడకుండా ఉంటారా? తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 పైసలకే బిర్యానీ వస్తుండటంతో కరోనాను కూడా లెక్క చేయకుండా వెళ్లి క్యూలో నిలబడి బిర్యానీ తెచ్చుకుని తిన్నారు. తెల్లారకు ముందే వచ్చి క్యూ కట్టారు. తమిళనాడులో బిర్యానీ వేడుకల్లో భాగంగా కోయంబత్తూర్, తిరుచి, కన్యాకుమారి, మదురైలో సెంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల 10 పైసలకే బిర్యానీ విక్రయించడంతో జనం ఎగబడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక పక్కన కరోనాతో బాధపడుతూ నిబంధనలు పాటించకుండా బిర్యానీ విక్రయాలు చేయడంతో నిర్వాహకుల మీద కేసులు నమోదు చేశారు. బెంగళూరులో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడ్డారు. ఉదయం 6:30కే హోటల్ తెరుస్తారంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూలో నిల్చున్నారు జనం. అప్పటికే క్యూ కిలోమీటర్ దాటింది. హోస్కోట్ బిర్యానీ రుచి అమోఘం అంటున్నారు భోజన ప్రియులు. అందుకే గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొనుక్కుంటున్నారు. ఇది మాత్రం 10 పైసలు కాదు. బెంగళూరు హోస్కోట్ బిర్యానీ కోసం జనం ఎలా ఎగబడ్డారంటే సామాజిక దూరం పాటించాలనే స్పృహ కూడా కోల్పోయారు. తెల్లవారుజాము 4 గంటలకే వచ్చి టోకెన్లు తీసుకుని మరీ బారులు తీరారు. ఇక ఉదయం హోటల్ తెరవగానే ఒకరి మీద ఒకరు పడి బిర్యానీ కొనుగోలు చేశారు జనం. కొందరు హోల్లో బోంచాయిగా, కొందరు పార్సిల్ తీసుకెళ్లారు.